నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న టాలీవుడ్ పబ్ పై హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో 9 మంది యువతులు, 34 మంది యువకులు ఉన్నారు. సమయం దాటిన తర్వాత కూడా పబ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొందరైతే అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు అర్ధనగ్న డాన్సులతో అరాచకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పబ్ కు ఇటీవలే నోటీసులు ఇచ్చారు. అంతకు ముందు కూడా ఈ పబ్ పై వివాదాలున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మరి పబ్లను వివాహేతర సంబంధాలు అలాగే వ్యభిచార కూపాలుగా మార్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అసలు పోలీసులు ఏం చెప్తున్నారు శశి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం క్యాంప్ ఆఫీస్ కు పూతవేటు దూరంలో టాలీవుడ్ పబ్ ఉంటుంది. టాలీవుడ్ పబ్ లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డీజే సౌండ్ తో ఓరెత్తిస్తూ పబ్ నడుస్తుందంటూ కూడా పోలీసులకు సమాచారం అందించడంతో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది యువతులతో పాటు 34 మంది యువకులను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసేటటువంటి సమయంలోనే ఈ యువతులు అలాగే యువకులందరూ కూడా వికృత శాస్త్రులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అర్ధనగ్న డ్యాన్సులు చేస్తున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నప్పటికీ కూడా అదే సమయంలో అర్ధనగ్న డ్యాన్సులు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడంతో వెంటనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ పబ్ పైన కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. గత నెల రోజుల క్రితం ఈ పబ్ ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. నెల రోజుల క్రితం ఓ దంపతులు పబ్ కు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు పబ్ సిబ్బందితో పాటు పబ్ కు వచ్చినటువంటి వారు కూడా అసభ్యంగా ప్రవర్తించడం, పబ్ సిబ్బంది కూడా భార్యాభర్తల మీద దాడి చేయడంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపించినటువంటి ఆర్డీఓ ఈ పబ్ ను సీజ్ చేయాలంటూ కూడా గత నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేయడంతో నెల రోజుల క్రితం టాలీవుడ్ పబ్ ను సీజ్ చేశారు. అయితే ఆ పర్మిషన్స్ మళ్ళీ తీసుకుని ఆ పబ్ ను నడిపిస్తున్నటువంటి టాలీవుడ్ పబ్ సిబ్బంది ఏమాత్రం తీరు మార్చుకోకుండా నెల రోజుల తర్వాత పబ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అలాంటి అసాంఘిక కార్యకలాపాలకే పాల్పడడం, ఆ తర్వాత అర్ధనగ్న డ్యాన్సులతో ఊరెత్తించడంతో పోలీసులు మరోసారి ఆ దాడులు నిర్వహించారు. దీంతో ఆ పబ్ ఓనర్లు అయినటువంటి వేణుగోపాల్ తో పాటు భరద్వాజ్ పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే గత సంవత్సరం క్రితం వరకు కూడా ఈ పబ్ వేరే వాళ్ళ పేరు మీద ఉంది. అయితే ఆ యొక్క లెస్బిన్ పబ్ గా గత సంవత్సరం క్రితం ఉంది. అయితే లెస్బిన్ పబ్ ను సీజ్ చేసిన తర్వాత ఆ లెస్బిన్ పబ్ నే అదే ఓనర్ వేరే వాళ్ళ పేరుతో టాలీవుడ్ పబ్ గా మార్చి ప్రస్తుతం మరలా నడిపిస్తూ ఉన్నాడు. ఆ లెస్బిన్ పబ్ లోనే గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించబడేవి. అయితే యువతులు అర్ధనగ్న డ్యాన్సులు చేసేవారు. అయితే అదే పబ్ లోనే ఇక వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నటువంటి సమాచారం మేరకు గత సంవత్సరం క్రితం లెస్బిన్ పబ్ ను సీజ్ చేసిన తర్వాత ఆ లెస్బిన్ పబ్ నే ప్రస్తుతం ఇద్దరు ఓనర్లు వేణుగోపాల్ అలాగే భరద్వాజ్ ఆ మరొకరి పేరు మీద రిజిస్టర్ చేయించి టాలీవుడ్ పబ్ పేరిట మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఏమాత్రం తీరు మార్చుకోకుండా మరొకసారి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు నిబద్ధతల విరుద్ధంగా పబ్ను నడిపిస్తూ ఉండడంతో పాటు ప్రతి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పబ్ నిర్వహించడం, అలాగే ఈ డీజే సౌండ్లతో మూత మోగిస్తూ ఉండడంతో ఇక పోలీసులు సమాచారం అందించడంతో వెంటనే దాడులు చేశారు. మొత్తానికి పబ్ ఓనర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు సుమారుగా 9 మంది యువతులతో పాటు 34 మంది యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ శశి.